చేస్తామని. ఈరోజు మనం జిల్లా కూడా చేసుకున్నాం, మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకున్నాం. అయితే ఈ సందర్భంలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల నాయకులు, విశేషంగా గోవర్ధన్ గారు, మీరు ఈసారి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని చెప్పి నన్ను చాలాసార్లు అడగడం, అది ఎందుకో దైవం కృప ఈరోజు వచ్చి నేను పోటీ చేయడం జరిగింది. కేసీఆర్ వస్తే ఒక్కడే రాడు కదా, కేసీఆర్ ఎంబడి చాలా వస్తాయి. కేసీఆర్ ఎంబడి ప్లీజ్ ప్లీజ్ దయచేసి బాబు తర్వాత జరా ఎక్కువ గడబడి చేస్తాను ఆగవాటాలు ఒకరిద్దరు. నేను చెప్పేది పోవాలి కదా జనానికి. కేసీఆర్ ఎంబడ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ఏడాదినర్థం రెండేళ్ల లోపల మొత్తం వచ్చి నీళ్ళన్నీ కూడా పారుతాయి. ఇది నా మాట, నా వాగ్దానం మీకు గ్యారంటీగా. ఏదైతే పెండింగ్లో ఉందో కాళేశ్వరం పని, దాని అగమేఘాల మీద కంప్లీట్ చేసి ఇక్కడ ఈ నియోజకవర్గానికి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి చూపిస్తానని నేను మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ వెంట చాలా వస్తాయి, విద్యుత్ ఎడ్యుకేషన్ సంస్థలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మీరు ఊరికి కూడా అందుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి పల్లెల యొక్క రూపురేఖలు కూడా పూర్తిగా మారుతాయి. చాలా అద్భుతమైన నియోజకవర్గంగా కామారెడ్డిని తయారు చేసే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. తర్వాత మీ అందరినీ కూడా నేను కోరేది, ఏ ఆపన్నాయ బాబు,